మీరందరూ కూడా జీవన్ రెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు వేసి భారీ మెజార్టీ గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. తన నంబర్ మూడవ నంబర్ పక్కన జీవన్ రెడ్డి గారి పేరుంటది, పక్కన మన చేతి గుర్తుంటది, ఆ పక్కనే బటన్ ఉంటది, ఆ బటన్ ని ఆల్రెడీ మొన్న వేసింది 5 నెలల క్రితం. పువ్వుకేసారు కదమ్మా మీ ఊర్లో. సరే అమ్మా, ఒక్కటి ఏం కోరుకున్నామంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు మనం కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే మీ కొన్ని బాధలు ఇప్పటికీ కొన్ని పోయేటి. కానీ ఏం చేసినాం మనం, జర హుషార్ధనం చేసినాం. ఏ పువ్వు అని చెప్పాడు చెప్పంగానే ఆయనతో పువ్వు కేసినాం. మళ్ళా మీకు చెప్తున్నామ్మా, రేపు ఎల్లుండి జరిగే ఎలక్షన్ లో మాత్రం తప్పు చేయకండి. ఇప్పటికి కొంత నష్టం జరిగింది, చాలా నష్టం మీకు తెలుస్తలేదు. అంది ఎట్లా ఉండొచ్చు అంటే, మీరు నేను గెలిచింటే మీకు ఆల్రెడీ మీ గడప గడప నేను వచ్చున్నా. ఆల్మోస్ట్ మీ ఊర్లో నేను తెలియనున్నైతే లేను, ఉన్నానామ్మా. మీ ఊరికి ఒక 2-3 సార్లు ఇంటింటి తిరిగిన, మంచికి చెడుకి యాదవ్ సంఘం కడతాయి అమ్మన. మొన్న పూజ చేసుకుంటే బియ్యము సత్రము ఇక ఒక్క కథ కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. తెలిసినోడు ఏముంటది అమ్మా, తెలిసినోడు ఉంటే మీకు పనులు అయితాయి. ఇప్పుడు ఆయన ఎవడో గెలిచిండు, వాడు మాట్లాడు మాటలు తప్ప చేతలు ఉండేవి, ఏమున్న మాటలే ఉండేవి. ఇక మాటలు కోట దాటాయి, ఇక పనులు మాత్రం గడప కూడా దాటాయి. ఇటు కామ్మా, పనులు గడప కూడా దాటాయి. నేను కొన్ని మాటలు తక్కువ చెప్పిందా, వాడే అన్ని సినిమా డైలాగులు కొట్టిండు ఆయనతో. మీరు ఆ సినిమా డైలాగులకు కొద్దిగా వాడిపోయారు. నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్పినా, నేనేం చేస్తానో చెప్పినా, మేమేం గెలిస్తే ఏం చేస్తామో చెప్పినాం. ఇక అది మీకు నచ్చనట్టున్నది, ఇక రేపన్నాడు అబద్దాలు చెప్తే నడిచినట్టున్నది. అవునామ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పినా నేను. మేము గెలిస్తే మీకు బస్సు ఉచితంగా ఇస్తామన్నాం, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ ఇస్తామన్నాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామన్నాం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామన్నాం, 2000 కాదు 4000 పింఛన్ ఇస్తామన్నాం, ఇల్లు లేదు కదా ఇల్లు ఇస్తామని చెప్పినాం. గతంలో కాంగ్రెస్ ఇచ్చింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇస్తుంది చెప్పినాం. కానీ ఇక ఆయన ఊరికి 10 ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు అనగానే కొద్దిగా ఆగమైనాం. ఇస్తాడమ్మ ఇంట్లోకి వెళ్ళి పోయాను ఒకసారి మీకు వెళ్తుంది, ఇంట్లో కొన్ని ఛాయ్ కూడా అయిపోయాడు, ఇల్లు కట్టిస్తాడు ఆయన. అందుకోసం ఆలోచన చేయండి, ప్రతిదానికి కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు వచ్చే జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, పాతోడు లెక్క కాదు, వాడు దరిద్రుడు కూడా ఉండే పాతగా తెలుసు కదా. పాతోడు జీవన్ రెడ్డి ముండలకి ఎమ్మెల్యే ఉండే చూడు, ఆయన అనుకున్నారు. ఈయన చాలా మంచి వ్యక్తి, ఉత్తముడు. ఆయనకి ఈయనకి ఆసమానికి భూమికి ఉన్నంత ఫరక్ ఉంటది. అందుకోసం అందరూ కూడా మళ్ళా చెప్తున్నామ్మా, నష్టం జరిగింది, రేపు మళ్ళీ నష్టపోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకు వేయండి. ఏమి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మేమే ఇస్తాం, రేవంత్ అన్ననే ఇస్తాడు. మీకు ఆల్రెడీ మీ గ్రామానికి ఒక 330 ఇండ్లు ఆల్రెడీ మీ గ్రామానికి శాంక్షన్ అయి ఉన్నాయి. 3500 ఇండ్లు ఆర్మూర్కి వచ్చినాయి, మీకు 30 ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కూడా అయిపోగానే పెన్షన్లు లేని వారికి పెన్షన్లు, ఇండ్లు లేని వారికి ఇండ్లు, కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అర్జెంట్గా ఇవ్వాల. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడలు వచ్చింది, కూడలతో ఏమవుతుంది, మీ జాబ్ కార్డు సగం వాడుకుంటున్నాం, అవునా కాదమ్మా. అదే మీ కూడలకు సపరేట్ కార్డు వస్తే ఏమవుతుంది, రేషన్ కార్డు వస్తే ఆమెకు ఒక జాబ్ కార్డు పడుతుంది, నీది నీకు ఉంటుంది. ఈ దరిద్ర అంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు దాని కూడా ఆలోచన చేయలే, మీ గురించి అసలే ఆలోచన చేయలే. అందుకోసం ఎవరు కూడా ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కేయద్దు. ఏమేయాలన్నా సరాసరిగా మీరు కాంగ్రెస్ కేసి మంచి మెజార్టీని గెలిపించుకోండి. మీకు మేము ఏవైతే ఇల్లు చెప్పినామో ఇల్లు ఇస్తాం. మీ గ్రామంలో సీసీ రోడ్లు కావాలని డ్రైనేజ్ కావాలంటున్నాడు, దానికి కూడా నిధులు ఇస్తాం. ఆల్రెడీ మంచినీళ్ళ కోసం కూడా నిధులు పెట్టినాం, స్కూల్ కోసం కూడా నిధులు పెట్టినాం. మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రైతులు ఉన్నారు, రైతులకి గతంలో 1 లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. రేపు 15 ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల వరకు రైతు సోదరుల కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏం చేయదమ్మా, మళ్ళా చెప్తున్నా మీకు, బీజేపీ ఏం చేస్తుంది అంటే, మొన్నటిసారి 2 నెలల క్రితం అక్షంతలు ఇచ్చింది, రేపటి నాడు ఏదైనా ప్రసాదం తెచ్చిస్తారు, ప్రసాదం తెచ్చి మాకు ఇయ్యమంటారు. ఎందుకు వేయాలనేది అడగండి వాళ్ళకి, ఎందుకు వేయాలనేది మీరు ఒకసారి వాళ్ళని అడగండి. ఏముండే సమాధానం, ఏమి ఇయ్యారు వాళ్ళు, వాళ్ళతో ఏం కాదు,
ఏది ఇవ్వాలన్నా మళ్ళా చెప్తున్నా మీకు, మళ్ళా మోసపోకండి. ఏది ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేవంత్ అన్నని ఇస్తాడు. అర్థమైందమ్మా? అందుకోసం మళ్ళా మోసపోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఉపాధి హామీ చేస్తుందో అది కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అమ్మ. 20 ఏళ్ల క్రితం సోనియా అమ్మ మా మహిళలు గాని ఊర్లో కూలీ చేసుకునే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారని చెప్పి 100 రోజుల కార్యక్రమం తీసుకొచ్చింది. దానికి ప్రతిరోజు 300 రూపాయలు ఇవ్వాలన్నది. కానీ బీజేపీ ఏం చెప్తుంది? తక్కువ వేసుకుంటూ వస్తుంది, మనకు 150-160 రూపాయలు వస్తుంది. మేమేమంటున్నాం, నీకు ఏదైతే పని కల్పించినమో ఆ పనిని 30 వేలు మీరు 100 రోజులు చేసుకుంటారా, 130 రోజులు చేసుకుంటారా, ఆ పని మొత్తం మీకే ఇవ్వాలంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మనము వరిని పట్టుకుంటాం, ఓ 3 ఎకరాలు వరి పట్టుకుంటాం, పోయి పని చేస్తాం. సపోజ్ కడుపుని వచ్చింది, ఇంటికి పోతాం, మళ్ళీ మాపటికి పొద్దున డబ్బా కట్టుకుని వస్తాం, చేసుకుంటాం. మన పని మనం చేసుకుంటామా, వేరే వాళ్ళు చేస్తారా? మన పని మంది. అట్లనే కాంగ్రెస్ కూడా ఏమన్నది, నీకు ఏదైతే 100 రోజులు కేటాయించిన ఉద్యోగం ఉందో పని ఉందో అది 130 రోజులు అయినా సరే వాళ్ళే చేసుకోవాలన్నది. వీళ్ళు ఏం చెప్తారు, సంవత్సరానికి మీకు 15-16 వేలు ఇస్తారు. మేమేమంటున్నాం, మీకు 30 వేలు ఇవ్వాలంటున్నాం. ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మీకు 400 రూపాయలు చేస్తుంది. కాంగ్రెస్ 400 చేస్తే ఒక్కొక్కళ్ళకి 40 వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. మీ కోడలికి కొత్త కార్డు వస్తే, కొత్త జాబ్ కార్డు పుడితే తనకు కూడా 40 వేలు వస్తుంది. ఇట్లా కాంగ్రెస్ చేసే విధానం మీకు చెప్తున్నాం. వాళ్ళు ఏం లేదు, ఏది ఉన్నా గానీ దేవుడి పేరు మీద ఓటు అడుగుతారు, దేవుడి పేరు మీద ఓటు అడుగుతారు. మనం చేసుకోలేదమ్మా, ఇలా కొత్తగా దేవుడిని చేసుకుంటున్నామా? చేసుకుంటలేమా? పోషమ్మ మైసమ్మలు ఎప్పటికే చేసుకుంటున్నాం. నాటికెళ్ళి నాటికెళ్ళి మేకలు కొత్తున్నాం, తర్వాత చేసుకుంటున్నాం, అన్ని పండుగలు చేసుకుంటాం. వీళ్ళేదో వీళ్ళనే కొత్తగా వచ్చి మన కళ్ళు తెరిపించినట్టు డ్రామాలు చేస్తారు. నేను చేసిన పుణ్య కార్యక్రమాలు ఎవరు చేయలేదమ్మా. నేను కట్టించిన గుడ్లు ఎవరు కూడా కట్టియలే. అన్ని కార్యక్రమాలు చేసిన భగవంతుడు నన్ను ఓడగొట్టినా గాని మీ అందరి ఆశీర్వాదం. మళ్ళాసారి సంపాదించుకొని గెలుస్తా, కానీ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే నాకు ఒక అండా ఉంటది. అండా ఉంటే ఏమైతుంది, మన పనులన్నీ అవుతాయి, నిధులు వస్తాయి. ఇంకేదైనా పెద్ద సమస్య ఉంటే, లిఫ్ట్ గానీ ఇంకేదైనా సమస్య ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా చేతి గుర్తు గేసి మంచి మెజారిటీ గెలిపించుకోరు. నీకు ఇప్పుడే తమ్ముడు చెప్తుండు, రాముల వారి గుడి చాలు చేసినాం, ఏదైనా సహాయం చేయమని. తప్పకుండా చేస్తా. ఎక్కడ గుడి కట్టినా నియోజకవర్గంలో నా వంతుకి దానికి కంపల్సరిగా నేను విరాళం ఇస్తూనే ఉంటా. ఇస్తా ఇంకేదైనా ఆలోచన ఉందా? ఏసుడే కదా, ఏ ఉందమ్మా, ఏ ఉంది?